in 2016 in the United States of America, and the net. नमस्ते, वेलकम टू एवं टीवी न्यूज़। मा पेर लक्ष्मीनाथ। का डिटेल्स चूस्ते వెంగడగిరి పట్టణ ప్రజల దాహార్ తిని తీర్చే సమ్మర్ స్టోరేజ్ని నీటి ప్రాజెక్టును పరిశీలించారు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి. వెంగడగిరి పురపాలక సంఘ పరిధిలోని సుమారు 50,000 పైచిలుకు జనాభాకు ఆనాడు దూరదృష్టితో రాష్ట్ర ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి తన సతీమణి రాజ్యలక్ష్మి మంత్రి హోదాలో వెంకటగిరి పట్టణ ప్రజలకు దాహార్తి తీర్చేందుకు తెలుగు గంగా ప్రాజెక్టు కెనాల్ నుండి నీరు తీసుకుని ప్రత్యేక సమ్మర్ స్టోరేజ్ ప్రాజెక్టు కింద 11 సబ్ ట్యాంకుల ద్వారా త్రాగునీటి ఏర్పాటు చేసి పట్టణ ప్రజలకు నీరు అందిస్తున్నారు. సమ్మర్ స్టోరేజ్ నందు రిపేర్ అయిన మోటార్లను రిపేర్ చేయటకు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి యుద్ధ ప్రాతిపదికన 1 కోటి రూపాయల నిధులు మంజూరు అయిందని, వెంగటగిరి పట్టణ ప్రజలు రానున్న 100 సంవత్సరాల కాలం పాటు త్రాగునీటికి ఇబ్బంది పడకుండా మరో నీటి ట్యాంకును ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, నేదురుమల్లి అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి పురపాలక సంఘం 25వ వార్డులోని కాంపాలెం నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి. అనంతరం ఆయన జై భీమ్ జైరామ్ అంబేద్కర్ ఉద్దేశించి మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దామన్నారు. ఆయన అడుగుజాడలోనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగుతుందని చెప్పారు. ఆనాడు బ్రిటిష్ పరిపాలన నుండి భారతదేశం స్వతంత్రం ఏర్పాటు చేసిన తర్వాత తొలి న్యాయశాఖ మంత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొనసాగారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రాజ్యాంగం చరిత్ర రచించడంలో తొలి ప్రాధాన్యత డాక్టర్ బిఆర్ అంబేద్కర్కే దక్కిందన్నారు. ఆయన పేద, దళిత, బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా ఎదిగారని, ఆయన ఆశయాలు నేడు స్మరించుకుంటూ నివాళులు అర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ వెంకటరామయ్య, ప్రభుత్వ ఉద్యోగులు, మున్సిపల్ చైర్పర్సన్ నక్క భానుప్రియ, కౌన్సిలర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. నూట 132వ అంబేద్కర్ జయంతి గారి అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా విచ్చేసిన పెద్దలు మన వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదికని కృషి చేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరొకసారి గెలిపించుకోవాలని చెప్పి మీ అందరికి మనస్ఫూర్తిగా జైభీమ్ అన్నారు. కానీ బిఆర్ అంబేద్కర్ అంటే బి వచ్చి భీమ్రావు, ఆర్ వచ్చి రామ్జీ, అందుకని ఆ రామ్ అన్న కూడా ఆయనకే అంతగట్టుకుందాం నేను తీసుకుంటాం. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు ఇదే చదువుని ఆయుధంగా కాకుండా యావత్ ఆంధ్ర రాష్ట్రానికి ఆస్తిగా ఇస్తున్నారు. ఏదైతే చదువు ఆయుధం అన్నారో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఆస్తిగా ప్రతి ఒక్కరికి ఇవ్వాలనే ఉద్దేశంతో మంత్రిగా ఆ రోజు నియమించడం జరిగింది. నియమించడం కాకంటే అది మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్లే అని చెప్పి ఈ రోజు చెప్పుకోవటం. మీరే దాన్ని రూపొందించాలి. ఇది తరాల తరబడి ముందు జనరేషన్స్ కూడా ఉపయోగపడాలి అంటే ఎంత ఆలోచన ఉంటే, ఎంత దూరదృష్టి, అలాంటి రాజ్యాంగాన్ని రూపొందించగలరు అని అంటే దానికి అర్హుడు ఒక
అంబేద్కర్ గారే అని చెప్పి ఆయన నేతృత్వంలో ఒక కమిటీని ఏటం జరిగింది. అదే 50 నుంచి జనవరి 26 రిపబ్లిక్ డే అంటాం, అప్పటి నుంచి అది వాడుకలోకి వచ్చింది. స్వాతంత్రం 15 ఆగస్ట్ ఆ రోజు ఆయుధంగా ఉన్నది, ఈరోజు ఆస్తిగా ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి నా దృష్టిలో అభినవ అంబేద్కర్ అంటా నేను. ఎందుకంటే పేదల పార్టీ పెన్నిది, మహిళా పక్షపాతి, కులాలు చూడరు, వర్గాలు చూడరు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఘనంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి. కుప్పం మున్సిపాలిటీలో మొదటి వైస్ చైర్మన్ మునుస్వామి ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ కోడలిలో అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అర్పించిన అనంతరం భారీ కేక్ కట్ చేశారు ఎమ్మెల్సీ భరత్. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ భరత్ మున్సిపాలిటీ చైర్మన్ డాక్టర్ సుధీర్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలు తరాలు మారినా అమలు చేసే విధంగా ఉన్నాయన్నారు. అంబేద్కర్ కోరుకున్న విధంగా సంక్షేమ పథకాలు అమలు చేసి ఆయనకు నివాళులు అర్పించడానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ మురుగేష్, జడ్పీటీసీ ఏడీఎస్ శరవణన్, ఎంపీపీ అశ్విన్ మరియు పార్టీలోని ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఘనంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి. కుప్పం మున్సిపాలిటీ మొదటి వైస్ చైర్మన్ మునుస్వామి ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ కోడలిలో అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం భారీ కేక్ కట్ చేశారు ఎమ్మెల్సీ భరత్. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ భరత్ మున్సిపాలిటీ చైర్మన్ డాక్టర్ సుధీర్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలు తరాలు మారినా అమలు చేసే విధంగా ఉన్నాయన్నారు. అంబేద్కర్ కోరుకున్న విధంగా సంక్షేమ పథకాలు అమలు చేసి ఆయనకు నివాళులు అర్పించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ మురుగేష్, జడ్పీటీసీ ఏడీఎస్ శరవణ, ఎంపీపీ అశ్విని మరియు పార్టీలోని ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయడం, ఆయన ఆశీర్వాదాలు ఉండాలని కూడా కోరుకుంటూ, ఆయన ఎంచుకున్నటువంటి మార్గంలో అందరూ నడుచుకొని ఎక్కడా కూడా సమస్యలు అనేవి రాకుండా అన్ని వర్గాల వారు ప్రశాంతంగా ఉండాలనేది ఆయన కోరిక. సో అదే దాంతో మనం కూడా ముందుకెళ్లాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రూపకర్త, వ్యూహకర్త, సృష్టికర్త, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతిని పురస్కరించుకొని వాళ్ళందరూ కూడా మనము సమావేశం అవడము భారతదేశ సౌభ్రతృత్వం, సమానత్వం, స్వేచ్ఛ ఈ పదాలు అనేటివి గతంలో ఒకప్పుడు పుస్తకాలకే పరిమితమైనవి, వాస్తవానికి వాస్తు రూపంలో తీసుకుని వచ్చి ఈరోజు అందరూ కూడా స్వేచ్ఛ వాయువులు పీలుస్తూ చక్కగా మనము సమానత్వం పాటిస్తున్నామంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం.
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా టీడీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నాలుగు మండలాల నుండి భారీగా వచ్చిన టీడీపీ శ్రేణులు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి భారీ ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రథంపై అంబేద్కర్ విగ్రహాన్ని ఊరేగించారు టీడీపీ శ్రేణులు, దళిత సంఘాలు. అంతకుముందు కుప్పం నడిబొడ్డున ఉన్న శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. తర్వాత బస్టాండ్ కూడలిలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ టీ షాప్లో టీ తాగారు. అనంతరం 133 కిలోల కేక్ కట్ చేసి ప్రజలకు పంచిపెట్టారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ, పేదల పెనిధి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజకీయాల్లో దళితులకు ప్రథమ స్థానం కల్పించింది టీడీపీనన్నారు. చంద్రబాబు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో లక్షల మెజార్టీతో గెలిపించాలని కోరారు. దళితుల అభివృద్ధికి చంద్రన్నబాబుతోనే సాధ్యమవుతుందని ఎమ్మెల్సీ తెలిపారు. ఇప్పటికీ ఆ వ్యక్తి గురించి, ఆ వ్యక్తి చేసిన పనుల గురించి, ఆ వ్యక్తి చేసిన త్యాగాల గురించి మాట్లాడుకుంటున్నామంటే అంతకన్నా కారణ జన్మలు ఎవ్వరూ ఉంటారని చెప్పనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నేను. అంటే ఈరోజు మహానుభావుడు, భారతదేశ ముద్దుబిడ్డ, భారత రత్న, నిజంగానే రత్నం, భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 132వ జయంతి సందర్భంగా ఈ భారతదేశ ముద్దుబిడ్డ ఒక వర్గానికో ఒక కులానికో సంబంధించిన వ్యక్తి కాదు. మన భారతీయులందరికీ, ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్క భారతీయుడికి స్ఫూర్తినిచ్చేటటువంటి ఒక గొప్ప నాయకుడు, అటువంటి వ్యక్తి మన దేశంలో పుట్టడం మనందరి పూర్వజన్మ సుకృతం అని చెప్పనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈరోజు నిమ్న వర్గాలు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ, ఏ రోజైతే ఈరోజు రిజర్వేషన్ రాజ్యాంగ పరంగా కావచ్చు, ఎన్నో రకాలైన అంశాల్లో వాళ్ళకి హక్కులు కల్పించడంలో కావచ్చు, మహిళలకి హక్కులు కల్పించడంలో కావచ్చు, మనం ఈరోజు పోరాటాలు ఈరోజు మాట్లాడుతుంటే కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఆయన వాటి గురించి మాట్లాడటం, వాటి గురించి పోరాటాలు చేయటం కూడా జరిగిందని నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక మారుమూల గ్రామంలో 13 మంది సంతానం పుట్టి 9 మంది చనిపోయి 4 మిగిలితే, అంటే ఒక్కసారి ఆలోచించండి ఎటువంటి మానసిక పరిస్థితులు, అంటే తోపుట్టువులు 9 మంది చనిపోతే ఎలా ఉంటుంది పరిస్థితి. అటువంటి ఆఫీసులో ఉంటారు సారు, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం జరగట్లేదు, రాజారెడ్డి గారు రాసిన రాజ్యాంగం జరుగుతుంది. దీన్ని ప్రతి ఒక్కరూ పోరాడి దీని మీద కనుక మనం ఒక చర్యలు తీసు. చిత్తూరు జిల్లా కుప్పంలోని తిరుపతి గంగమ్మ జాతర ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. కుప్పం పట్టణంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతర మహోత్సవ ఆహ్వాన పత్రికను శుక్రవారం ఆలయంలో అమ్మవారికి పూజలు నిర్వహించిన అనంతరం ఆవిష్కరించారు ఆలయ చైర్మన్ మంజునాథ మరియు కమిటీ సభ్యులు. మే 9 అమ్మవారి చాటింపుతో జాతర ప్రారంభమవుతుంది. 23వ తేదీన శిరస్సు ఊరేగింపు, 24వ తేదీన అమ్మవారి విశ్వదర్శనం ఉంటుందని ఆలయ చైర్మన్ మంజునాథ్ పేర్కొన్నారు. కుప్పం తమిళనాడు, కర్ణాటక సరిహద్దు ప్రాంతం కావడంతో జాతరకు 3 రాష్ట్రాల నుండి లక్షల్లో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, పూజారులు, బృందం మరియు భక్తులు పాల్గొన్నారు. జాతర మహోత్సవం సందర్భంగా వచ్చే నెల 5వ నెలలో 9వ తారీఖు చాటింపు కార్యక్రమం, మరి 17వ తేదీ నుండి డైలీ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగును. 22వ తేదీ
అగ్నిగుండము 23వ తేదీ శ్రీ ప్రసన్న తిరుపతి రంగమ్మ అమ్మవారి శిరస్సు ఊరేగింపు 24వ తారీఖు నాడు అమ్మవారి విశ్వరూప దర్శనం జరుగుము. ఈ భక్తాదులందరికీ తెలియజేస్తున్నాము. అందరూ హాజరై అమ్మవారి కృపా కటాక్షాలను అందరూ పాల్గొనాలని కోరుతున్నాము. ఈ జాతర సందర్భంగా ఈరోజు 14వ తారీఖు అమ్మవారి సంబంధించిన పత్రికను పూజా కార్యక్రమం చేయడం జరిగినది. ఈరోజు నుండి పత్రికలు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. కావలసిన వాళ్ళకి మేము అందిస్తాము. ప్రతి ఒక్కరూ జాతర మహోత్సవానికి రావాల్సిందిగా అమ్మవారి ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుతున్నాము. చిత్తూరు జిల్లా కుప్పంలో బోర్వెల్ వ్యాపారిని అంతమొందించడానికి మారణ హైదాలతో తిరుగుతున్న తమిళనాడుకు చెందిన కౌలేస్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు కుప్పం పోలీసులు. ఈ సందర్భంగా కుప్పం అర్బన్ శ్రీ శ్రీధర్ మాట్లాడుతూ, తమిళనాడు రాష్ట్రం వాణియంబడి ప్రాంతానికి చెందిన కౌలేస్ అనే వ్యక్తి కుప్పం మండలం పెదబంగారునతం గ్రామానికి చెందిన బోర్వెల్ వ్యాపారి మధ్య వ్యాపార లావాదేవీలు ఉన్నాయని, వీరిద్దరి మధ్య ఈ లావాదేవీల్లో గొడవ పడటం జరిగిందన్నారు. ఈ గొడవల వల్ల బోర్వెల్ వ్యాపారి వల్ల 10 లక్షల రూపాయల వరకు నష్టపోయారని, తమిళనాడుకు చెందిన నిందితుడు కౌలేస్ తనను ఆర్థికంగా నష్టపరిచారని, తన కుటుంబ సమస్యలకు కారణంగా భావించి బోర్వెల్ వ్యాపారిని ఎలాగైనా అంతమొందించాలని ముందస్తు ప్రణాళికతో మారణాయుధాలతో వెంట తెచ్చుకుని వచ్చాడని తెలిపారు. ఇది గమనించిన పట్టణ ఎస్ఐ శివకుమార్ సిబ్బంది చాకచక్యంగా నిందితుడిని అరెస్టు చేయడం జరిగిందన్నారు. అతనిపై కేసు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరచడం జరుగుతుందన్నారు. అపార్ట్మెంట్ దగ్గరికి పోయి అక్కడ పంచాయతీ చేసుకొని తిరుకుమార్ 6 లక్షలు ఇచ్చేటట్టు ఒప్పందం చేసుకున్నాడు. అది తనకి సమతంగా కాలేదు. ఇంకా నాకు సుమారు 10 లక్షల వరకు రావాలని చెప్పి చాలా విషయాల్లో గొడవలు పడడం జరిగింది. 2021వ సంవత్సరం అక్టోబర్ నెలలో ఇతను కౌలేష్ అనే వ్యక్తి తిరుకుమార్ మీద 420 చీటింగ్ కేసు కూడా కుప్పం టౌన్ స్టేషన్లో కట్టడం జరిగింది. ఆ కేసు కూడా విచారణలో ఉంది. ఇవన్నీ ఉన్న తర్వాత ఇతనికి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యి, ఇంకా దీనికంతటికీ కూడా కారణం తిరుకుమార్ అని చెప్పి ఇతన్ని అంతం చేసే ఉద్దేశంతో 2022వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో పెట్రోల్ పోసి తిరుకుమార్ ఇంటి మీద దాడి చేసి కాల్చడం జరిగింది. అప్పుడు ఆ ఇంటికైతే ఏం డ్యామేజ్ కాలేదు, కానీ ఒక టయోటా ఇన్నోవా కార్ పూర్తిగా కాలిపోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికి సుమారు 2 నెలల కిందట తిరుకుమార్ వెహికల్లో పోతుంటే అతని మీద కూడా దాడి చేసి కార్ డ్యామేజ్ చేయడం జరిగింది. ఈ 2 ఇన్సిడెంట్స్ తర్వాత నిన్నటి దినం ఇతన్ని పోలీసు వారిని మేము అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ సమయంలో అతని వద్ద నుంచి ఒక పెద్ద వేటపడవలి, అదేవిధంగా ఒక చిన్న కత్తి, తర్వాత 2 కారంపొడి డబ్బాలు కూడా దొరికినాయి. ఇతన్ని ఈరోజు విచారించగా ఈ విధంగా మాకు తీవ్రమైన ఆర్థిక నష్టాన్ని కలిగించి మా కుటుంబంలో అన్ని సమస్యలకు కారణమైన తిరుకుమార్ని అంతమందించాలని చెప్పే ఉద్దేశంతోనే నేను మోటార్ సైకిల్లో పెట్టుకొని రావడం జరిగింది. దీనికంతటికీ కారణమైన తిరుకుమార్ని చంపిన తర్వాత జైలుకు పోయినా నాకేం పర్వాలేదనే ఉద్దేశంతో నేను ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పడం జరిగింది. ఇతన్ని సకాలంలో స్పందించి మా సిబ్బంది, మా ఎస్ఐ వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఇతన్ని అరెస్ట్ చేసి ఆనరబుల్ మ్యాజిస్ట్రేట్ తర్వాత ప్రవేశపెట్టడం జరుగుతుంది. చిత్తూరు జిల్లా కుప్పంలో ఘనంగా శ్రీ ఊరి గంగమ్మ జాతర ప్రారంభమైంది. కుప్పం మున్సిపల్ మోడల్ కాలనీలో వెలిసిన శ్రీ ప్రసన్న ఊరి గంగమ్మ జాతర శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా అమ్మవారికి అభిషేకం, ధ్వజారోహణం, అన్నదానం, దీపారాధన చేపట్టారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు టీకే ప్రభాకర్, సోము, స్థానికులు పాల్గొన్నారు. ఈ నెల 15న అగ్నిగుండం, పుష్పపల్లకి, బాణ, సునంగ, అభేద్యత్ ఆయా వేడుకలు, 16న పొంగళ్ళు, దీపారాధనతో జాతర ముగియనుంది. చిత్తూరు జిల్లా కుప్పంలో ఘనంగా శ్రీ ఊరి గంగమ్మ జాతర ప్రారంభమైంది. కుప్పం మున్సిపల్ మోడల్ కాలనీలో వెలిసిన శ్రీ ప్రసన్న ఊరి గంగమ్మ జాతర శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా అమ్మవారికి అభిషేకం, ధ్వజారోహణం, అన్నదానం, దీపారాధన చేపట్టారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు టీకే ప్రభాకర్, సోము, స్థానికులు పాల్గొన్నారు.
చిత్తూరు జిల్లా కుప్పంలో ఘనంగా శ్రీ ఊరి గంగమ్మ జాతర ప్రారంభమైంది. కుప్పం మున్సిపల్ మోడల్ కాలనీలో వెలసిన శ్రీ ప్రసన్న ఊరి గంగమ్మ అంబ జాతర శుక్రవారం ఎంతో ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా అమ్మవారికి అభిషేకం, ధ్వజారోహణం, అన్నదానం, దీపారాధన చేపట్టారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు టీకే ప్రభాకర్, సోము, స్థానికులు పాల్గొన్నారు. ఈ నెల 15న అగ్నిగుండం, పుష్పపల్లకి, బాణసునంగ, అంబేద్యత్ ఆయా వేడుకలు, 16న పొంగళ్ళు, దీపారాధనతో జాతర ముగియనుంది. ఆవరణంలో అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి భక్తాదులందరూ వచ్చేసి అన్నదాన కార్యక్రమాన్ని దేవపదం చేయాల్సిందిగా కోరుతున్నాము. మావల్కండి గ్రామం నందు ఊరుదండమ్మ దేవాలయం దగ్గర అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి భక్త మోడల్కండి గ్రామం నందు శ్రీ ప్రసన్న ఊరి గంగమ్మ దేవస్థానం నందు 14, 15, 16 తేదీల్లో జాతర జరుగుతూ ఉంది. 14వ తేదీ అమ్మవారికి అంబిలి పోయట అభిషేకము సాయంత్రం ఉత్సవం జరుగుతుంది. అదేవిధంగా 15వ తేదీ అభిషేకము, హరికథ, అన్నదానము, మరియు రాత్రికి రాత్రుల్లో వచ్చి పచ్చిగరిగా గుండెము, నయండి, మరియు ఆదివారం వచ్చి పుష్పల్లిక, ఆదివారం వచ్చి పొంగళ్ళు. కాబట్టి చుట్టుపక్కల భక్తాదులందరూ ఈ యొక్క అమ్మవారిని దర్శించి కృపకు పాత్ర కావాలని అందరూ కోరుకుంటున్నారు. మోడల్కాలనీ వీరగంగమ్మ దేవాలయం ఆలయ కమిటీ మెంబర్స్. ఆవరణంలో అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి భక్తాదులందరూ వచ్చేసి అన్నదాన కార్యక్రమాన్ని దేవపదం చేయాల్సిందిగా కోరుతున్నాము. మావల్కండి గ్రామం నందు ఊరుదండమ్మ దేవాలయం దగ్గర అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి భక్త మావల్కండి గ్రామం నందు శ్రీ ప్రసన్న ఊరి గంగమ్మ దేవస్థానం నందు 14. విజయనగరం జిల్లా మెంటాడ మండలంలోని చింతవలస గ్రామంలో షిరిడి సాయిబాబా ఆలయ 6వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విశేషంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. అలాగే సాయంత్రం బాబావారి ఊరేగింపు కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. మేళ్ల తాళాలతో కోలాటాలు చేస్తూ తిరువీధిని పిట్టాడ గ్రామం నుండి చింతలవలస గ్రామం వద్దకు నిర్వహించారు. బాబా మందిరంకు చేరుకున్న అనంతరం భజన కార్యక్రమాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ ధర్మకర్త యశస్విని, చైర్మన్ కలిశెట్టి వెంకటలక్ష్మి, సెక్రటరీ బగ్గం ఈశ్వరరావు, ట్రెజరర్ శ్రీలక్ష్మి, కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. బాబావారి ఆలయ 6వ వార్షికోత్సవం సందర్భంగా బాబావారి ఊరేగింపు జరుగుతున్నది. ఇందులో కమిటీ సభ్యులు, ప్రజలు అందరూ విరివిగా పాల్గొన్నారు. చింతవలస బాబావారి గుడి 6వ వార్షికోత్సవం సందర్భంగా బాబావారి శోభాయాత్ర పిట్టాడు నుండి చింతవలస వరకు జరగబడుతుంది.
ఇందులో గ్రామ పెద్దలు ప్రజలు కమిటీ సభ్యులు పాల్గొని జయప్రదం చేస్తున్నారు. భక్తులకు స్వయం పాలాభిషేకం కల్పించబడింది. అటు పిమ్మట విశేష పూజలు జరిపించబడ్డాయి. ఆ మహా అన్నదానం జరిగిన పిమ్మట మేళతాళాలతో కిట్టుబట్టి వారి కోలాటంతో బాబాగారి ఊరేగింపు పెట్టాడు నుంచి చింతలవలసరకు జరుగుతుంది. లెప్రసీ మచ్చలపై వైద్య సిబ్బంది నిర్వహించిన సర్వేలో ఏవైనా లోటుపాట్లు ఉన్నాయా అన్న విషయంపై ప్రత్యేక పరిశీలన కార్యక్రమాన్ని స్టేట్ ఆఫీస్ గుంటూరు నుండి వచ్చిన డాక్టర్ పి రామారావు ఆధ్వర్యంలోని వైద్య బృందం నిర్వహించారు. శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట గ్రామంలో డాక్టర్ పి రామారావుతో పాటు డాక్టర్ రవిచంద్ర, డిపిఎంఓ రామకృష్ణారావు, డిపిఎంఓ సంజీవ్ రెడ్డి, పిహెచ్ఎన్వి ఆదమ్మ, సిహెచ్ఓ శోభారాణి, ఏఎన్ఎంలు బి లక్ష్మి, రూపమ్మ, ఆశా వర్కర్లు చండి, మంజుల, ప్రశాంత్ తదితరులతో కలిసి పలువురిని ప్రత్యేకంగా కలిశారు. వారి శరీరంపై ఏమైనా స్పర్శ లేని మచ్చలు ఉన్నాయా అని పరిశీలన జరిపారు. డాక్టర్ రామారావు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్య సిబ్బంది రోగులను గుర్తించేందుకు ఇటీవల ప్రత్యేకంగా సర్వే జరిపామన్నారు. అయితే ఎలాంటి మచ్చలు లేవని సర్వేలో పేర్కొన్న మండలాల్లో వెరిఫికేషన్ జరిపేందుకు ప్రత్యేక వైద్య బృందం తనిఖీ చేస్తున్నామని తెలిపారు. ఎవరిలోనైనా అనుమానిత స్పర్శ లేని రాగి రంగు కలిగిన మచ్చలు కనిపిస్తే వెంటనే సమీప వైద్య సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. లెప్రసీ రోగ నివారణకు ప్రభుత్వం పూర్తి ఉచితంగా చక్కని మందులు అందిస్తుందని తెలిపారు. శాంపిల్ సర్వే అండ్ కమ్ అసెస్మెంట్ యూనిట్ అండి, గుంటూరులో ఉంటుంది. ఇది మామూలుగా 26 జిల్లాలకు వెళ్తూ ఉంటాం నెలకు జిల్లా చొప్పున. ఏదైతే హాస్పిటల్ జిల్లాల్లో మాకు జీరో, మా దగ్గర లెప్రసీ కేసులు ఏమి లేవు అని రిపోర్ట్ ఇస్తారు గవర్నమెంట్కి. ఇచ్చిన వాటిలో మేము క్రాస్ చెక్ చేయడానికి, అసెస్మెంట్ చేయడానికి సర్వే చేస్తాం మా స్టాఫ్ను ఉపయోగించి. దానిలో భాగంగా ఈ నెల ఈ పార్వతీపురం జిల్లాలో మక్కు పిహెచ్సి, బాగవలస, పాచిపెంట పిహెచ్సీలు మూడు సెలెక్ట్ చేసుకున్నాం. వీటిలో సర్వే చేస్తున్నాం, మన పిహెచ్సి స్టాఫ్, డాక్టర్స్, సూపర్వైజర్స్ అందరూ కలిపి సర్వే చేస్తున్నాం. లెప్రసీ అనేది కంప్లీట్గా మందు ఉంది కాబట్టి, వైద్యం ఉంది కాబట్టి తప్పనిసరిగా ప్రజా శాంపిల్ సర్వే అండ్ కమ్ అసెస్మెంట్ యూనిట్ అండి, గుంటూరులో ఉంటుంది. ఇది మామూలుగా 26 జిల్లాలకు వెళ్తూ ఉంటాం నెలకు జిల్లా చొప్పున. ఏదైతే హాస్పిటల్ జిల్లాల్లో మాకు జీరో, మా దగ్గర లెప్రసీ కేసులు ఏమి లేవు అని రిపోర్ట్ ఇస్తారు గవర్నమెంట్కి. ఇచ్చిన వాటిలో మేము క్రాస్ చెక్ చేయడానికి, అసెస్మెంట్ చేయడానికి సర్వే చేస్తాం మా స్టాఫ్ను ఉపయోగించి. దానిలో భాగంగా సెలెక్ట్ చేసుకున్నాం. వీటిలో సర్వే చేస్తున్నాం, మన పిహెచ్సి స్టాఫ్, డాక్టర్స్, సూపర్వైజర్స్ అందరూ కలిపి సర్వే చేస్తున్నాం. లెప్రసీ అనేది కంప్లీట్గా మందు ఉంది కాబట్టి, వైద్యం ఉంది కాబట్టి తప్పనిసరిగా ప్రజా. విజయనగరం జిల్లా గజపతి నగరం భారతీయ జనతా పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ దేవర ఈశ్వరరావు ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132 జయంతిని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ నాయకులు దేవర ఈశ్వరరావు ఆధ్వర్యంలో గజపతి నగరం రిలయన్స్ ట్రెండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎక్కడ చూసినా దళిత వార్డుల్లో మౌలిక వసతులు, త్రాగునీరు, డ్రైనేజీ, సిసి రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల ద్వారా అభివృద్ధి చేయాల్సి ఉండగా నవరత్నాల పేరుతో ప్రభుత్వం ఆ డబ్బును మళ్లించడం చాలా దారుణమని అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం కావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఏడుకొండలు, కామేశ్వరరావు, ఎన్ఎంఎస్ రాజు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ప్రపంచంలో అతిపెద్ద భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్రావు సాహెబ్ అంబేద్కర్. అంబేద్కర్ గారు ఎన్నో కష్టాలు అనుభవించి అంతరాని వర్గాల కోసం ఎనలేని కృషి చేసి చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. ఆ మహానుభావుడు తాలూకా రాతల వలన ఎన్నో అంటరాని కులాలు తలరాత ఈరోజు మారిపోయింది.
బాబా సాహెబ్ అంబేద్కర్ వారి ఇంటి పేరు అంబా వాడేకర్. మహారాష్ట్రలో రత్నగిరిలో ఆయన జన్మస్థానం. మహారాష్ట్రకు చెందినటువంటి అంబేద్కర్ ఈరోజు ప్రపంచ దేశాల్లో ఒక మహానుభావుడిగా ఎదగడం మనందరికీ కూడా సంతోషకరం. అంబేద్కర్ సేవలు ఈరోజు మనం కొనియాడుతున్నాం న్యాయస్థానాల్లో అయితేనేమి, అన్ని రాష్ట్ర ప్రభుత్వాల్లో కార్యాలయాల్లో అన్ని చట్టసభల్లో అంబేద్కర్ తాలూకా విషయం రానిది ఏది ఉండదు. అటువంటి మహనీయుడి తాలూకా ఆశయాలతో ఈరోజు మనం అందరం ముందుకెళ్తున్నాం. కూడా పిల్లలు పెద్దలు అందరూ ఎదగవలసినటువంటి యువకులు అందరూ కూడా ఆయన ఆశయాలతో ముందుకు వెళితే ఈ దేశం సస్యశ్యామలంగా ఉంటుంది. భారత రాజ్యాంగాన్ని మనం గౌరవించిన వాళ్ళు అవుతాము. ఈరోజు గజపతి నగరం నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఆయన బర్త్డే కార్యక్రమం విజయంగా సాగిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ జయంతి ఉత్సవాల్ని సక్రమంగా గజపతి నగరంలో చేసుకోవడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీని విమర్శించే స్థాయి పార్వతీపురం కమ్యూనిస్టు పార్టీలకు ఉందా అని పార్వతీపురం మన్యం జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపరెడ్డి శ్రీనివాసరావు ప్రశ్నించారు. శనివారం ఆయన జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. పార్వతీపురం నియోజకవర్గంలో వైసీపీ పరిపాలన ఎంత దారుణంగా ఉన్నా మీకు కనిపించడం లేదా అని తెలిపారు. మీరు వాళ్లతో చేతులు కలిపి పార్టీని నడిపిస్తున్నారని ఆరోపించారు. ప్రధానమంత్రిని విమర్శించే వాళ్లు ధైర్యం ఉంటే స్థానిక ఎమ్మెల్యేపై మాట్లాడాలని తెలిపారు. బీజేపీతో అభివృద్ధి జరుగుతుందని, పార్వతీపురం చుట్టూ 6 ఎక్స్ప్రెస్ హైవేలు వస్తున్నాయని అన్నారు. నోబెల్ శాంతి బహుమతికి నామినేటెడ్ కాబడిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఇష్టానుసారం విమర్శించడం తగదని హితవు పలికారు. రద్దు చేసుకునే పరిస్థితి తీసుకువచ్చినటువంటి కామ్రేడ్ల కోసమే ఈ ప్రెస్ మీట్. మీకు అక్కడే ఇవన్నీ వేస్తున్నా, భారతీయ జనతా పార్టీ మీకు పూర్తి వ్యతిరేకం వ్యతిరేకించండి. కానీ నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి ఈవేళ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ కాబడిన వ్యక్తిని మీరు ఇష్టం వచ్చినట్టుగా విమర్శిస్తున్నారు. మీకు అధికారం రాదు సరికదా, ఆయన అంచుకు కూడా మీరు తాకలేరు. ఈ పార్వతీపురంలో ఉన్న వ్యక్తులు కూడా నరేంద్ర మోడీని ప్రత్యేకించి పేరు పెట్టి మరీ విమర్శిస్తున్నట్టు మీ స్థాయి అటు మీరు ఒకసారి ఆలోచించండి. మీకు కళ్ళుకు కనబడుతుందా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఈ నియోజకవర్గంలో ఎంత దారుణంగా ఉందా మీకు కళ్ళుకు కనిపించవా? మీరు వాళ్ళతో చేతులు కలిపి ఈవేళ ఈవేళ పార్టీని ఇక్కడ నడిపిస్తున్నారా? వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద మీరు ఈవేళ వైఎస్ఆర్ పార్టీ ఇచ్చిన ఎంగిలి మెతుకుల మీద పార్టీని నడిపిస్తున్నారా? నరేంద్ర మోడీ అనే ముందు మీకు దమ్ము ధైర్యం ఉండాలా? నరేంద్ర మోడీని విమర్శించే స్థాయి పార్వతీపురంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీలకు ఉందని నేను అడుగుతున్నాను. ఒక వ్యక్తిని విమర్శించే ముందు ఆ వ్యక్తి తాలూకా చరిత్ర ఏంటి, ఆ వ్యక్తి తాలూకా పవర్ ఏంటి అనేది ఒకసారి ఆలోచించాల. ఈవేళ ప్రపంచ దేశాల ముందు ఆయన తలెత్తుకునేటట్టుగా భారతదేశాన్ని ముందుకు నడిపిస్తుంటే మీరు ఒక పనికి మాలినటువంటి ఫిలాసఫీతోటి ఒక ఎందుకు పనికిరాని ఒక పాత ఏవైతే పుస్తకాలు ఉన్నాయో ఆ పుస్తకాల కమ్యూనిజం భావాలతోటి ఈవేళ మీరు ఏదేదో మాట్లాడుతున్నారు. కానీ కమ్యూనిస్టు పార్టీలు ఆలోచించండి, 50 60 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలించింది, ఆ పరిపాలనకి ఇప్పుడు నరేంద్ర పత్రికా సమావేశానికి కారణం. పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై బీఆర్ఎస్ అధిష్టానం సస్పెన్షన్ విధించడాన్ని నిరసిస్తూ అసరాపేట మండల వ్యాప్తంగా పలువురు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు మూకమ్మడి రాజీనామాలు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసరాపేట పట్టణంలోని పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో పొంగులేటి అనుచరుడు జారే ఆదినారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ నాయకుడికి ఎటువంటి షోకాజ్ నోటీసులు జారీ చేయకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. పొంగులేటి సస్పెన్షన్కి నిరసనగా తామంతా కూడా పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి పదవులకు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. అసరావుపేట మండల వ్యాప్తంగా ఉన్న పొంగులేటి వర్గానికి చెందిన 4 సర్పంచులు, ఎంపీటీసీలు, 6 వార్డు సభ్యులు, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులతో పాటుగా 200 కుటుంబాలు మూకమ్మడిగా రాజీనామాలు చేశాయి. భవిష్యత్తులో మరిన్ని రాజీనామాలు ఉంటాయని, పొంగులేటి అండదండలతో నెగ్గి పదవులు అనుభవిస్తున్న పలువురు పొంగులేటిపై అవాకులు చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు.
పొంగులేటిపై ఎవరైనా విమర్శలు చేస్తే తీవ్రస్థాయిలో ప్రతిఘటన ఉంటుందని హెచ్చరించారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడుతున్న తనకి పార్టీ కనీస గౌరవం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నేను నాతో పాటు కొంతమంది సర్పంచ్ గారు, సూరపేట మేయర్ సర్పంచ్ గారు, వైస్ సర్పంచ్ గారు, బొచ్చరుగూడెం సర్పంచ్, అచ్చుతాపురం సర్పంచ్, ఆసుపాల సర్పంచ్ మరియు అసూరపేట ఆరు వార్డు సభ్యులు, ఎంపీటీసీ నండు జయబాబ్ గారు మరియు కొంతమంది వార్డు నెంబర్లు పార్టీ బలంలో ఉన్నవాళ్ళు, రైతు సమన్వయ సమితి కమిటీలో ఉన్న కొంతమంది వారి యొక్క ఈ పార్టీకి నిరసనగా మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసినందుకు గాను వారికి సంఘీభావంగా ఈరోజు అసూరపేట మండల శీలనాభిమానులందరూ కూడా ఈరోజు ప్రజాప్రతినిధులు అందరూ అదేవిధంగా ఈరోజు సంఘీభావంగా రాజీనామాలు చేయడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము. అదేవిధంగా గ్రామశాఖ అధ్యక్షులు కూడా ఈరోజు సుమారు 28 మంది ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం జరుగుతూ ఉంది. దీని కారణంగా రాబోయే కాలంలో కూడా మేము ఖచ్చితంగా కూడా గ్రామాన మళ్ళీ ఆ ముక్కుమడిగా రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తాం. భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132 జయంతి సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం కొండాపురం గ్రామ సర్పంచ్ శ్రీమతి రాయి వనుజ మరియు సిపిఐ పాలకొండ నియోజకవర్గ కార్యదర్శి బుర్తి అప్పలనాయుడు, రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు కనపాక చౌదరి నాయుడు, రైతు సంఘం గ్రామ అధ్యక్షులు బలగ దుర్గారావులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి గుర్తి అప్పలనాయుడు మాట్లాడుతూ మహనీయులు అంతర్జాతీయ మేధావి అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రసాదించిన రాజ్యాంగం దాని మౌలిక సూత్రాలను నేటి కేంద్ర పాలకులు తిరగదోడుతున్నారని, మత ఉన్మాద మనువాద ముసుగులో దేశ సంపదను ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేట్ పరం చేస్తూ ఉపాధికి భంగం కలిగిస్తూ బహుళజాతి సంస్థలైన అదానీ అంబానీల వంటి వారికి అండదండగా ఉంటూ సంపద సృష్టి కీలకమైన యువజన మేధాశక్తి నిద్రావరణలోకి నెట్టివేస్తున్నారని, దేశం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉందని, ప్రజలపై విపరీతమైన భారాలు మోపుతూ ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నారని, నరేంద్ర మోడీ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు రాయి రామకృష్ణ, కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు కిమిడి రామ్మూర్తి నాయుడు, రైతు సంఘం నాయకులు బలగల వృక్షం నాయుడు, పాలవలస రామినాయుడు, వండాన కోర్మారావు తదితరులు పాల్గొన్నారు. ఈ పారద్రోళలు అని చెప్పేసి ఆ రోజు అంబేద్కర్ గారు ఎంతో కృషి చేసి కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్న కులాలన్నింటి కూడా శక్తివంతం కావడానికి మరి ఇచ్చిన రాజ్యాంగాన్ని ఈరోజు మరి తొంగలో తొక్కే పరిస్థితి కూడా వస్తుంది. అందుకని చెప్పి వాటిని కాపాడుకోవడానికి ప్రధానంగా లౌక శక్తి అందరూ కూడా కలుస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు పాలకొండ మండలం, పార్వతీపురం జిల్లా పాలకొండ మండలం కొండాపురం గ్రామంలో మరి రిటైర్డ్ ఉద్యోగ సంఘాల నాయకులు ఈరోజు పాల్గొన్నారు. అలాగే రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ గ్రామ ప్రథమ పౌరాలు పాల్గొన్నారు. సర్పంచ్ గారు ఈ రకంగా మనం అంబేద్కరు జయంతిని పురస్కరించుకునే 15 రోజుల పాటు సిపిఐ సిపిఎం పార్టీలు ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాయి. భారతదేశ వ్యాప్తంగా ఏదైతే హక్కులుగా కల్పించబడి అనుభవిస్తున్నటువంటి రిజర్వేషన్స్ కానీ లేదా ప్రభుత్వ రంగ సంస్థలని కాపాడుకోవడంలో కానీ ప్రజల మీద పడుతున్న భారాలకు వ్యతిరేకంగా బీజేపీ తీసుకొచ్చిన అంశాలని వ్యతిరేకిస్తూ ప్రజాస్వామ్యతంగా ప్రజలను రక్షించాలని చెప్పేసి మనోవాదాన్ని తోలనాడాలని చెప్పి ఈరోజు ఈ సందర్భంగా గ్రామ సభలు అనేవి పెట్టడం, ఈ సందర్భంగా దృష్టిలో పెట్టుకునే ఒక 15 రోజులపాటు క్యాంపెయిన్ అనేది సిపిఐ పార్టీ సిపిఎం పార్టీ కల్పించాయి. అందులో భాగంగా మనం కొండాపురం గ్రామంలో స్టార్ట్ చేశాం. రానున్న కాలంలో మరింత సంఘటితం కావాల్సిన బాధ్యత ఈ పాలక పక్షాలు తీసుకొస్తున్న వైఖరి వల్ల ఏర్పడుతుంది. ఉదాహరణ ఈరోజు ఈ సందర్భంగా గ్రామ సభలు అనేవి పెట్టడం, ఈ సందర్భంగా దృష్టిలో పెట్టుకునే ఒక 15 రోజులపాటు క్యాంపెయిన్ అనేది సిపిఐ పార్టీ. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ భారతీయ తపాలా ఉద్యోగుల సంఘం ప్రథమ సంయుక్త మహాసభ పాలకొండలో ఒక కళ్యాణ మండపంలో జరిగింది. మనకి మాజీ ఎమ్మెల్సీ మాధవి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తపాలా శాఖ 3 యూనియన్లు ఉన్నాయి. ఈ 3 నెలల కలిపి జెడ్ఎస్ పోస్టామన్ పోస్ట్మెన్
ఎంటీఎస్ క్లాస్ 3 ఉద్యోగస్తులు భారతీపురం డివిజన్ స్థాయిలో సర్వసభ సమావేశం జరిగింది. వీరందరూ కలిసి బిఎంఎస్ యూనియన్లో చేరారు. గ్రామ తపాలా ఉద్యోగులు ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల గుర్తింపు వరకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. తమ తపాలా శాఖ రాష్ట్ర జనరల్ సెక్రటరీ సేచి వెంకటయ్య, అధ్యక్షులు హనుమంతరావు, భారత అఖిల భారత కార్యదర్శి డి చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి ఎంవిఎస్ నాయుడు, బీజేపీ నాయకులు హాజరయ్యారు. భారతీయ పోస్టల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గ్రూప్ సి విభాగానికి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను. ఈరోజు భారతీపురం డివిజన్ ఎస్టాబ్లిష్మెంట్ని ఇంత ఘనంగా ఇంతమంది సమక్షంలో చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. వరుసగా మా భారతీయ పోస్టల్ ఎంప్లాయీస్ అసోసియేషను ఈ రాష్ట్రంలో ఏ డివిజన్లో అయితే లేదో అవన్నీ వరుసగా కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాము. ఈరోజు ఇక్కడికి ముఖ్య అతిథిగా మాధవ్ గారు వచ్చారు. అలాగే రాష్ట్ర ప్రెసిడెంట్ హనుమంతరావు గారు వచ్చారు. అలాగే కొంతమంది అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి కూడా ఏఎస్పీ క్యాడర్లు మాకు వచ్చినారు. అంతేకాకుండా యూనియన్ని భారతీపురం డివిజన్లో ప్రారంభం చేస్తున్న మొట్టమొదటి రోజే ఇంత భారీ స్థాయిలో వచ్చి ఉద్యోగులు చేరడం అనేది రానున్న రోజుల్లో భారతీయ మజ్దూర్ సంఘ్ ఆంధ్రప్రదేశ్లో ఎలాగా వెలగబోతుంది అనే దానికి ఇది ఒక శుభసూచకంగా మేము తెలియజేస్తున్నాము. అంతేకాకుండా జీడిఎస్ ఉద్యోగుల సమస్యలను తీర్చడమే ప్రధాన లక్ష్యంగా మేము యూనియన్ నడుపుతున్నాము. అదే కేవలం చెప్పారు, డీడీఎస్ సంబంధించి ఇప్పటికీ రెండు కమిటీలు వేయటం జరిగింది. గతంలో కూడా ఒక కమిటీ వేశారు, అనేక రకాల సిఫార్సులు చేయటం జరిగింది. ఈ మధ్య కాలంలో వేసిన ఏవైతే కమిటీ యొక్క సిఫార్సులు ఉన్నాయో వాటిలో అతి ముఖ్యంగా జీడిఎస్ సంబంధించిన వ్యవస్థ రెగ్యులరైజ్ చేసే దిశగా ముందుకెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళు కేవలం 5 గంటలు కాకుండా 8-10 గంటలు కూడా పనిచేస్తున్నారు. ఆ విధంగా వాళ్ళ దగ్గర పని దోపిడీ చేసే ఒక వ్యవస్థ నిర్మాణం అయింది. కనుక వాళ్ళకి రెగ్యులరైజ్ చేసి మినిమం టైం స్కేల్స్ ఇచ్చే విధంగా, అలాగే వాళ్ళకి ఏవైతే పరీక్ష ఉన్నాయో పిఎఫ్ కానీ పెన్షన్ కానీ గ్రాడ్యుయేట్ కానీ వచ్చే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం చేయాలని చెప్పి సిఫార్సు చేయడం జరిగింది. వాళ్ళకి హాలిడేస్ కూడా తప్పనిసరిగా ప్రభుత్వ హాలిడేస్తో పాటు ప్రత్యేకమైన లీవ్స్ కూడా ఉండాలని చెప్పి, అలాగే మరీ ముఖ్యంగా హెల్త్ కార్డ్. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గం బోర్జ మండలం వైపర్త గ్రామంలో టీడీపీ కార్యకర్త ఎందవ అప్పలనాయుడు మేనత్త ఉనుకురు పాపమ్మ ఇటీవల మరణించారు. ఆమె కుటుంబాన్ని పరామర్శించారు శ్రీకాకుళం పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షులు కోన రవికుమార్. అనంతరం గ్రామ సమీపాన పూడికతో ఉన్న దేశాయి ఛానల్ని పరిసర గ్రామాలైన అల్లెన్న, జీబీపురం, కిల్లరంతర, లక్కుపురం, దొంకలపర్త, పరుకుబర్త రైతులతో కలిసి పరిశీలించారు. కాలువలో పిచ్చి మొక్కలతో నిండుగా ఉండడం వలన దిగువ ప్రాంతాలకు సాగునీరు అందక రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ, గత టీడీపీ ప్రభుత్వంలో నీరు చెట్ల కింద పథకం కింద నియోజకవర్గంలో చెరువులను కాలువలను యంత్రాలతో బాగు చేసి నీరు అందించామని, ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్నా ఎక్కడ అటువంటి పూడికలు తీయటం లేదని తెలియజేశారు. ఆయన వెంట మండల టీడీపీ అధ్యక్షులు వావిరపల్లి రామ్జీ, జడ్డు కృష్ణ, టంకల బెనర్జీ, జడ్డు చిన్ననాయుడు, ముక్కసూరపు నాయుడు తదితరులు పాల్గొన్నారు. అందులో పంచాయతీకి ఎలాగైతే కొంత ఉంటుందో అందులో 100 రూపాయలు 10 రూపాయలు మన నీరుకి వస్తుంది ఇరిగేషన్. పంచాయతీకి ఎలాగైతే జనరల్ ఫండ్ ఉంటుంది, ఈ ఇరిగేషన్ కూడా ఈ సిస్టమ్ ప్లస్ ఈ రిజిస్ట్రేషన్ ఛార్జీలో 10 రూపాయలు 10%. ఇది కలిపి ఒక హెడ్ అనమాట. బయట నిధులకి ఏదైనా రాని రాకపోయి ఎవ్రీ ఇయర్ ఇది ఇవ్వాలి నీరు సంఘం. అప్పుడు ఆ చట్టంలో ఆ రకంగా పెట్టి ఆ చట్టం వాటర్ యాక్ట్ నిర్మల్ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్మల్ పట్టణం సోఫీనగర్ కస్తూర్బా గాంధీ జూనియర్ కళాశాల విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఎంసెట్ క్రాష్ కోర్సు కోచింగ్ సెంటర్ను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని ఉత్తమ ర్యాంకులు సాధించాలని ఆకాంక్షించారు. ఫోన్లో వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాల్ను బంద్ చేసి చదువుపై దృష్టి సారించాలని తెలిపారు. ఫోన్ ఎంత తక్కువ వాడితే అంత మంచిదని తల్లిదండ్రులను సంతోషపెట్టేలా భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. బాలిక విద్యకు సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యతనిస్తున్నారని, ఈ నేపథ్యంలోనే 10th తర్వాత ఇంటర్ డిగ్రీ కోర్సులకు కూడా రెసిడెన్షియల్ కాలేజీలను ఏర్పాటు చేసి బాలికలు ఉన్నత విద్యను అభ్యసించేలా చర్యలు తీసుకుంటారని వెల్లడించారు. మేము ఆయన పూర్తిగా
మీకు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మీరు అన్ని కార్యక్రమాలు బ్రహ్మాండంగా నిర్వహించాలి. టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్లో మనము మన స్టేట్లో సెకండ్ వచ్చినాం, ఇప్పుడు ఫస్ట్ రావాలని చెప్పి స్టడీ మెటీరియల్తో పాటు ఇంక ఎన్నో రకాలుగా మనకు ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది. మంచి ఉపాధ్యాయులు అందరు కూడా ఉన్నారు, లర్నింగ్ బాగా చేసుకున్నటువంటి ఉపాధ్యాయులు కాబట్టి మీరు కూడా విద్యార్థులు అన్ని రకాలుగా మీకు ప్రోత్సాహము ప్రభుత్వం ఇస్తుంది. మరి ఈ యొక్క సమ్మర్ క్యాంపు మనం ఇక్కడ నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది. దీన్ని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ అంతా కూడా ఏర్పాటు చేసినట్టయితే మనకి ఏముంది పాపాలకు, మళ్ళీ అక్కడ పోయి ఇంటి దగ్గర ఎండాకాలం అటుడి తిరగడం తప్ప ఇంకా వేరే పని లేదు. కానీ ఇక్కడ ఉంటే ఒక డిసిప్లిన్గా మీ యొక్క ఫ్యూచర్ సెటిల్మెంట్ అనేది ఇప్పుడు ఏర్పడుతుంది. ఇంటర్మీడియట్లో 2 సంవత్సరాల తర్వాత డాక్టరా, ఇంజనీరా, మరి గ్రాడ్యుయేషనా, ఇంకో దిక్క, మరి టర్నింగ్ పాయింట్ అవ్వ మీకు ఇది. టెన్త్ వరకు మరి అన్ని కార్యక్రమాలు జరిగేటెన్త్ వరకు చదువుకున్నారు, ఇంటర్మీడియట్ టర్నింగ్ పాయింట్. దాని తర్వాత మీరు ఎంబీబీఎస్, డాక్టర్, ఇంజనీరా, ఇవన్నీ ఎన్నో రకాలుగా కోర్సెస్ ఉన్నాయి. మీరంతా కూడా చూస్తుంటారు గూగుల్ మ్యాప్ల ద్వారా, దాంట్లో ప్రతి ఒక్కటి మనకు కనబడుతూ ఉంటుంది. అందరికి సెల్ ఫోన్లు ఉన్నాయా? తల్లిదండ్రులు అందరు గొలిచ్చినా లేవా? కావాలన్నా సెల్ ఫోన్లు? పద్దాంటోళ్ళు చేయలేకున్నాయి. మరి అది కావాలన్నా చదువుపోతుంది కదా, అయిపోయా దుకాణం పెట్టుకున్నట్టే సెల్ ఫోన్ పెట్టుకుంటే. వేరే కూడా మీరు మీరు మీకు కూడా కావాలా సెల్ ఫోన్? అందరు చేయలేకండి పద్దాన్నోళ్ళు. అందరూ కూడా ఉదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను. చాలా సంతోషము. సరస్వతి అమ్మవారు బాసరలో ఉన్నారు, అక్కడ IIITలో 9,000 మంది విద్యార్థులు ఉన్నారు. 9,000 అంటే 4 భాషలలో మాట్లాడి చదవగలిగిన వ్యక్తి పివి నరసింహారావు గారు ఒక్కరే ప్రధానమంత్రిగా ఉండే. ఇక అది ఇక సరస్వతి అమ్మవారి. నిర్మల్ జిల్లా భైంసాలోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ నాగమణి తీరుపై ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. గురువారం భైంసా పర్యటనకు వచ్చిన జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డిని పాఠశాలకు చెందిన విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు స్థానిక విశ్రాంతి భవనంలో కలిసి ప్రిన్సిపల్ వ్యవహార శైలిని వివరించారు. పాఠశాలకు సంబంధించిన టీవీని ఎవరో పగలగొడితే 10వ తరగతి ముగించుకుని ఇంటికి వెళుతున్నందుకు సిద్ధమై తమ పిల్లలను పంపడం లేదన్నారు. పగిలి టీవీ కోసం గాను 10వ తరగతికి చెందిన విద్యార్థికి 1,500 రూపాయల చొప్పున జరిమానా చెల్లించేంత వరకు పంపడాన్ని ఆపివేశారని, టిఫిన్ సైతం పెట్టకుండా వేధిస్తున్నారని కలెక్టర్కు విద్యార్థుల తల్లిదండ్రులు వివరించారు. ఏబీవీపీ రాష్ట్ర ప్రతినిధిగా గంగప్రసాద్ నేతృత్వంలో విద్యార్థి సంఘాల శ్రేణులు సైతం కలెక్టర్ను కలిసి ప్రిన్సిపల్ తీరుపై ఫిర్యాదు చేశారు. విద్యార్థులకు అందించే ఆహార పదార్థాలు రుచికరంగా ఉండడం లేదని, ఉడికి ఉడకని అన్నం కూరలు పెడుతున్నారని ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపల్ స్పందించిందని వివరించారు. ఇందుకు స్పందించిన కలెక్టర్ వరుణ్ రెడ్డి మహాత్మా జ్యోతిగా పూరే గురుకుల పాఠశాలను సందర్శించారు. తరగతి గదులు, స్నానపు గదులతో పాటు పలు ప్రాంతాల్లో కలికి తిరిగి పరిశీలన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ నాగమణి విద్యార్థులు పగలగొట్టిన టీవీ వివరాలను, ధ్వంసం చేసిన బాత్రూమ్ తలుపులు తదితర వాటిని చూపించారు. అనంతరం కలెక్టర్ విద్యార్థులు వారి తల్లిదండ్రులతో మాట్లాడగా వారందరూ మరోమారు ప్రిన్సిపల్పై పలు ఆరోపణలు, విమర్శలు చేశారు. ఎంత వేడుకున్నా పాఠశాల ఆవరణలో కూడా రానియకుండా బయటే నిలిచిపెట్టి వేధిస్తున్నారన్నారు. ఇలాంటి ప్రిన్సిపల్ను తాము ఎక్కడా కూడా చూడలేదని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడి టీవీ ఎందుకు పగలగొట్టారని ప్రశ్నించారు. బాత్రూమ్ తలుపులు ధ్వంసం చేస్తే ఇప్పుడున్న విద్యార్థులు స్నానాలు ఎలా చేస్తారంటూ ప్రశ్నించారు. ప్రభుత్వ స్కూల్లో విద్యార్థులు, 10th క్లాస్ విద్యార్థులు, ఏ సెక్షన్ అయినటువంటి విద్యార్థులు ఏదో టీవీ పగిలిపోయిందని చెప్తే, ప్రిన్సిపల్ని చెప్తే, ప్రిన్సిపల్ గారు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఈచ్ వన్ 1500 అంటే ఒక్కొక్క స్టూడెంట్ 1500 ప్రభుత్వ యొక్క ఖజానాను కూడా వీరే కట్టాలని, విద్యార్థులు కట్టాలని వాళ్ళకి ఇంటికి పంపించకుండా ఇక్కడ నిన్న నుంచి పేరెంట్స్ గేట్ పైన నుంచి వాళ్ళకి ఇప్పటి వరకు పిల్లల్ని బయట పంపించకపోవడం ఇది ఎంతవరకు దురదృష్టమని, అలాగే ఈరోజు మనం ఎవరైతే కలెక్టర్ గారు సార్ వచ్చారో వాళ్ళని విజిట్ చేయడం అనేది మంచి పద్ధతి. అలాగే ఈ పేరెంట్స్ వాళ్ళు నిన్న నుంచి మధ్యాహ్నం నుంచి ఇక్కడనే గేట్ పైన కూర్చొని నిద్ర లేకుండా ఏం లేకుండా వాళ్ళ పిల్లల్ని ఇంటికి తీసుకుపోదాం, 10th క్లాస్ అయిపోయింది ఇంటికి తీసుకుపోయి వాళ్ళకి ఇంటికి తీసుకోవాలని చూస్తే ఇక్కడ మేడం ఒక్కొక్క ఈశ్వన్ స్టూడెంట్ 1500 అడగడం ఎంతవరకు సమాజాసమని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నేడు మిమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుంది. లేని పక్షంలో ఈ విద్యార్థులను ఎవరైతే మీరు ఇంటికి పంపారో, లేని పక్షంలో అఖిల భారతీయ విద్యార్థి పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని ఈ సభాముఖం తెలియజేయడం జరుగుతుంది. ఇందాక మరి మీకు బ్యాక్ పేరెంట్స్ మీటింగ్ పెట్టినప్పుడు టీవీ వెళ్ళిపోయిందని ఇప్పటికే తీసి తీశారు, ఇప్పటి తీసి ఇప్పటిదాకా చెప్పలేరు ఎవరు.
ఏ సెక్షన్ వల్ల ఎవరైతే ఉన్నారో ఆ రోజు ఏ రోజు అయితే టీవీ వెలిగిందో ఆ రోజు అక్కడ లేరాట వాళ్ళు స్టూడెంట్స్ ఎవరు లేరు రూమ్ లో బాసర్ వెళ్ళారు అయితే ఆ రోజు చెప్పాం మేము పైసలు అడిగితే ఎవరు ఇవ్వరు మేడం అంటే ఆ రోజు చెప్పేశాం కానీ నిన్న నిన్నటికి ఎన్యువల్ డే ప్రోగ్రామ్ కూడా పేరెంట్స్ పైసలు భరించి ఎన్యువల్ డే జరిగింది ఇక్కడ ఈచ్ స్టూడెంట్స్ కు 600 భరించాం అయితే నిన్న రాత్రి ఇక్కడనే పండుకున్నారు ఆల్ పేరెంట్స్ ఇక్కడనే పండుకున్నారు నిన్ననే ప్రిన్సిపల్ మేడం ఏం చెప్పారంటే మీకు ఇక్కడ ఉండడానికి సౌకర్యాలు ఉన్నాయి మీరు ఇక్కడనే ఉండండి అర్లీ మార్నింగ్ 6:00 మీకు పంపిస్తాను అన్నారు ఇప్పటికి 11 అయితే వెళ్ళడానికి వీల్లేదు ఎవరో అంతా పోయి పైన చూడాలి హాస్టల్ పరిస్థితి ఏమన్నది పండడానికి కూడా సౌకర్యం లేదు మళ్ళీ ఇట్లా బుక్స్ పెట్టడానికి కూడా సౌకర్యాలు లేవు అని చెప్పి 5 సంవత్సరాల నుంచి మా పిల్లలు ఇదే బాధతో భరిస్తున్నారు కానీ మన పిల్లలు చదువు కోసం ఏదో ఒకటి తిప్పలు పడితేనే ముంగట వెళ్తాం అన్నట్లు మేము ఆలోచిస్తున్నాం ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఇది అంత మహాత్మ జ్యోతి బాపులే అంత దారుణంగా మారి స్వేచ్ఛా సమానత్వాన్ని జీవిత సూత్రాలుగా అంటరానితనానికి వ్యతిరేకంగా అంబేద్కర్ చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ వద్ద రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరివాడని కుల మత రహిత ఆధునిక భారతదేశం కోసం అంబేద్కర్ తన సొంత జీవితకాలం పోరాటం చేశారన్నారు. దళితుల పట్ల నాడు ఉన్న వివక్షను రూపుమాపేందుకు అంబేద్కర్ చేసిన పోరాటం మరువలేనిది అని తెలిపారు. ఆయన ఖ్యాతిని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం హైదరాబాదులో 125 అడుగుల భారీ విగ్రహాన్ని 14 ఆవిష్కరించిందని ఇది దేశంలోనే అతి ఎత్తైన స్మారక చిహ్నంగా నిలుస్తుందని తెలిపారు. పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. జై తెలంగాణ. జయంతి సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నిర్మల్లో మన ట్యాంక్ బండ్ పైన నెలకొల్పినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి మరి పూలమాలతో మనము నివాళులు అర్పించడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న మన జిల్లా కలెక్టర్ ప్రతి వ్యక్తికి నేను హృదయపూర్వకంగా జై భీము చెప్తాను. భారతదేశంలోనే ఇవాళ ఒక అత్యంత శుభదినము. భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క చరిత్రను తిరిగి రాసినటువంటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 125 అడుగుల భారీ విగ్రహాన్ని మరి అక్కడ సెక్రటరేట్ దగ్గర దాని ట్యాంక్ బండ్ దగ్గర దాన్ని ఈరోజు మనము ఆవిష్కరించడం జరుగుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క మనుమడు ప్రకాష్ అంబేద్కర్ గారు వారు ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. దానికి అది దాంతోపాటు మన సచివాలయానికి సెక్రటరేట్ కూడా భారత నిర్మాత పేరు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయం అని చెప్పి పేరు పెట్టినటువంటి మన ముఖ్యమంత్రి గారికి మన అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మరి ఆ అంత గొప్ప పేరు మనం ఏర్పాటు చేసినటువంటి మరి నిజంగా హైదరాబాద్ ఇప్పుడు చిరస్థాయిగా కొన్ని 100,000 సంవత్సరాలు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు చిరస్థాయిగా ఉంటుంది. సూర్య చంద్రులు ఉన్నన్ని రోజులు వారి పేరు కూడా చిరస్థాయిగా ఉండాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఇది అందరికీ కూడా భారతదేశ పౌరులు కాదు ప్రపంచ దేశాలకు కూడా ఒక ఆదర్శవంతుడైనటువంటి బాబాసాహెబ్ ఎవరో ఒక జాతికో ఎవరికో నాయకుడు కాదు. వారు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానీక అందరికీ నాయకుడు అని చెప్పి మనం అందరం కూడా గ్రహించాలి. ఆ విధంగా ఈరోజు మనం ఇక్కడ ఎందుకంటే ఇంత పొద్దున పెట్టుకొని ఇక్కడ సభ కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉన్నామంటే మేము అక్కడ 2 గంటల వరకు అక్కడ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132 జయంతిని పురస్కరించుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంతో పాటు జ్యోతిరావు పూలే, బాబు జగజ్జీవన్ రావు విగ్రహాలను తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ చౌరస్తాలో ఆవిష్కరించడంతో పాటు జిల్లాలగూడ పార్కులో ఓపెన్ జిమ్కు ఆమె శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈరోజు తనకు చాలా సంతోషంగా ఉందని, ఎందుకంటే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఈరోజు ఆవిష్కరించడం జరిగిందన్నారు. అలాగే నూతనంగా నిర్మించిన సెక్రటరియేట్కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం జరిగిందని ఆమె తెలిపారు. అలాగే 20 లక్షల ఖర్చుతో జూలేలగూడ పార్కులో పిల్లలతో పాటు మహిళలకు పూర్తిగా అందుబాటులో ఉండడానికి ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఇది వారికి ఎంతో తోడ్పాటునిస్తుందని, అలాగే ఈ జిమ్ పరిరక్షణ బాధ్యత ప్రజలదేనని, అందువల్ల ప్రజలే బాధ్యత వహించి ఈ జిమ్ను జాగ్రత్తగా చూసుకోవాలని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ కార్యకర్తలు, మీర్పేట్ మున్సిపల్ సిబ్బంది, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.
రావే కార్పెట్ రావే మేడం అన్నా విజయాడు విజయాడు అందరూ ఆశీర్వాదం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా బాలాపూర్ సర్కిల్లో ముగ్గురు మహనీయుల విగ్రహాలు పెట్టుకోవడము చాలా సంతోషించి తగ్గ విషయం మెమరబుల్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది అంబేద్కర్ గారిది జగజ్జన్ రామ్ గారిది పూలే గారి అదేవిధంగా ఇక్కడ సందర్శన దగ్గర చాలా రోజులు నేను అనుకుంటున్నట్టు వాకింగ్ చేసే వాళ్ళు అయితే బాగానే వాకింగ్ చేసుకుంటున్నారు కానీ పిల్లలకి చిన్నపిల్లలకి ఎక్కడ కూడా వెళ్ళి ఆడుకోవడానికి మన దగ్గర ఎక్కడ అవకాశం లేదు కాబట్టి పిల్లలకు కూడా కొంత ఎంజాయ్మెంట్ ఉండాలని ఆలోచించి మన సంధ చెరువులో కానీ వీట్పేట చెరువు దగ్గర కానీ అంటే మంత్రాల చెరువు దగ్గర అదేవిధంగా పెద్ద చెరువు దగ్గర ఎక్కడ వాళ్ళకి అక్కడ కాలనీ వాళ్ళకు ఆ పిల్లలకు అందరికి అనుకూలంగా ఉండేటట్టు ఇట్లా ప్లే ఐటమ్స్ కానీ ఓపెన్ జిమ్ కానీ వేయాలని మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారితో పాటు వాళ్ళ బాడీ అంతా కూడా నిర్ణయం తీసుకున్నారు మేయర్ గారికి ప్రత్యేకంగా దుర్గా దీపలాల్ గారికి డిప్యూటీ మేయర్ గారు విక్రమ్ రెడ్డి గారికి కాబట్టి దీన్ని కాపాడటం బాధ్యతగా ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చిన వాకర్స్ ఎవరైనా సరే ఎక్కడన్నా దేనికన్నా డ్యామేజ్ చేసే ప్రయత్నం ఎవరైనా చేస్తున్నారంటే దయచేసి మీరు వాళ్ళని మందలు ఇచ్చే అధికారం ఇక్కడికి వచ్చిన ప్రతి వాకర్కి ఉంటుంది కార్పొరేటర్ చూసుకుంటారో లేకపోతే అధికారులు చూసుకుంటారని కాదు ఇది ఇప్పుడు ప్రజలకు అప్పచెప్పినాం కాబట్టి ప్రజలు ఇది ఇక్కడ వస్తుంది అత్యంత ఘనంగా శ్రీ మేధా గ్రూప్స్ ఆఫ్ స్కూల్ ప్రారంభోత్సవం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ జనప్రియ దగ్గర జరిగింది. ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ ప్రముఖులు విచ్చేశారు. వారికి శ్రీమేధా యాజమాన్యం జ్ఞాపికలు ఇచ్చి సత్కరించారు. అలాగే యాదాద్రి నరసింహస్వామి ప్రధాన పూజారి విచ్చేసి హోమంతో సహా పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శ్రీ మేధా యాజమాన్యం మాట్లాడుతూ ఈ రోజుల్లో తల్లిదండ్రులు పిల్లలకి ఇచ్చే ఆస్తి చదువు మాత్రమేనని అది సమకూరిస్తే ఇంకా ఏమీ వారికి ఇవ్వనక్కర్లేదని ప్రపంచంలో వారు ఎక్కడైనా బ్రతకగలరని వారు తెలిపారు. ఈ విద్యాసంస్థలో వారిని అలాగే తీర్చిదిద్దామని ప్రతి విద్యార్థి విద్యార్థులను ప్రత్యేక శ్రద్ధగా తీసుకుంటామని ఈరోజు బాలలే రేపటి సమాజానికి దిక్సూచి కాబట్టి వారిని అలా తీర్చిదిద్దుతామని వారు మరోసారి పేర్కొన్నారు. పాఠశాలలు కార్పొరేట్ స్కూళ్ళు అధిక ఫీజులతో వారి యొక్క అంటే వారి యొక్క సొంతానికి చేసుకునే విధంగా ఉంటే బడ్జెట్ పాఠశాలలు చాలా దీనస్థితిలో తక్కువ ఫీజులతో ఉన్నటువంటి స్కూళ్ళు అంబేద్కర్ గారి ఆశయం ఆయన ఆశయం నెరవేర్చడానికి తక్కువ ఖర్చుతోటి ఉన్నతమైన విద్యను అందించడానికి ఈ స్త్రీ మీద పుట్టిందని నేను గర్వంగా చెప్తున్నాను. ఏ సమస్య లేకుండా సాధించేది విక్టరీ, సమస్యలున్నా కానీ ముందుకు దూసుకుపోయేది హిస్టరీ. ఆ హిస్టరీ సృష్టించాలని చెప్పే ఈనాడు ఈ మేధ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ని ప్రారంభించడం జరిగింది. కాబట్టి మీ సహకారము, ప్రజల సహకారము, అందరి సహకారం ఉంటే అంబేద్కర్ గారి ఆశయం ప్రకారం అందరికీ విద్యను అందిస్తామని చెప్పి హామీ ఇస్తున్నా. జయంతి రోజుకి ఒక రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో విద్యను అంది గారి యొక్క జయంతి స్థితిలో తరాలకు సూచికగా రేపటి భావితరంలో ఈ విద్యార్థుల చేతిలోనే భారత నిర్మాణం. ఇవి బుల్టన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవర్ టీవీ న్యూస్. నమస్తే.